KCR Yadadri Paratanaku Bailer Veltaro, Akada, Alaya Vistara Nirmana Panuli, Mukhyamantri, Swayanga Parishilistaru, Anantaram, Akada Adhikaralato, Praja Pratinilato, Alaya Nirmana Panulu Jarugutunna Teeru Sambandhinchi, Samiksha Chestaru. Marinta Samacharanni, Akkadi Nunchi Maa Pratinidhi Ramu Andistaru. Ramu, Mukhyamantri KCR Eppudu Yadadri Cherukuntaru, Akada Ye Panulni Mukhyamantri Swayanga Parishilinchabothunnaru. రాజేష్, 6 నెలల తర్వాత సీఎం కేసీఆర్ యాదాద్రి పునరుద్ధరణ పనులను పరిశీలించడానికి పర్యవేక్షించడానికి యాదాద్రి ఆలయానికి మరికొద్దిసేపట్లో రాబోతున్నారు. ఇప్పటికే వైటీడీఏ సంబంధించిన అధికారులు, దేవాదాయ శాఖ, పోలీస్ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. 10:30-11 ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని చేరుకొని ముందుగా బాలాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఇక్కడున్నటువంటి పునరుద్ధరణ పనులను అనువను కూడా పరిశీలించబోతా ఉన్నారు. అధికారులతో కలిసి సమీక్ష సమావేశం కూడా నిర్వహించబోతా ఉన్నారు. ప్రధానంగా గుట్ట చుట్టూ నిర్మించినటువంటి గిరి ప్రదర్శన రోడ్డుతో పాటు వీఐపీ సూట్, ప్రెసిడెన్షియల్ సూట్ తో పాటు టెంపుల్ సిటీ నిర్మాణాలను ఈరోజు అనువను కూడా పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. భక్తులు కూడా చాలా ఆశతో ఉన్నారు. ఎందుకంటే దాదాపు 3.5 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల ద్వారా గర్భాలయంలో స్వామివారి దర్శనం భక్తులకు కరువైన నేపథ్యంలో ఇక పనులు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో గర్భాలయంలో కొత్తగా నిర్మించిన ఆలయంలో భక్తులకు దర్శన భాగ్యం కలిగించే ఒక తిథిని నిర్ణయిస్తారనేది భక్తులు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి సీఎం కేసీఆర్ పర్యటన పట్ల చాలా ఆసక్తిగా కూడా ఉన్నారు. ఇక సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా ఇక్కడ స్థపతులు, ఆర్కిటెక్టులు పూర్తి స్థాయిలో సిద్ధమై ఉన్నారు. ఇప్పటివరకు జరిగిన దాదాపు ఫిబ్రవరిలో సీఎం కేసీఆర్ ఇక్కడ పర్యటించి అభివృద్ధి పనులపైన దిశానిర్దేశం చేశారు. ఈ 6 నెలల వ్యవధిలో ఎంత అభివృద్ధి పనులు జరిగాయి, ఎలాంటి పురోగతి సాధించారు, పనుల వేగం ఏ విధంగా పెరిగిందనేది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా సీఎం కేసీఆర్కి వివరించబోతున్నారు. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా ఈరోజు తీసుకుపోతా ఉన్నారు. ఎందుకంటే గుట్ట కింద బస్ స్టాప్ నిర్మాణం జరగాల్సి ఉంది, బస్ డిపో నిర్మాణం జరగాల్సి ఉంది, కొన్ని వాణిజ్య సముదాయాలకు సంబంధించిన తొలగించాల్సి ఉన్న నేపథ్యంలో వారందరికీ కూడా ఒక తీపి కబురు ఈరోజు అందించబోతా ఉన్నారు. స్థల సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా ఈరోజు జరగబోతున్న నేపథ్యంలో ఇక గర్భగుడిలో స్వామివారి నిజరూప దర్శనం జరిగే తిథిని కూడా నిర్ణయించే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తులంతా కూడా చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక మహాదివ్యక్షేత్రంగా రూపుదిద్దుకున్న యాదాద్రి ఆలయంలో గర్భగుడిలో స్వామివారిని ఎప్పుడెప్పుడు చూడాలనేది భక్తులు చాలా ఆతృతగా ఉన్న నేపథ్యంలో ఒక మంచి వార్త వస్తుందనేది అందరూ కూడా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. 6 నెలల వ్యవధిలో ఇప్పుడు జరిగినటువంటి అభివృద్ధి పనులన్నింటినీ కూడా సీఎం కేసీఆర్ గారు స్వయంగా పర్యవేక్షించబోతున్నారు. వైటీడీ అధికారులతో కూడా పర్యవేక్షణ చేయబోతున్నారు, సమీక్ష సమావేశం నిర్వహించబోతూ ఉన్నారు. మరికొద్ది రోజుల్లో ప్రస్తుతం ఆ పంచభూతాలన్నీ కూడా మనకు అనుకూలించి కాలం కలిసి వచ్చి విస్తారంగా వర్షాలు పడడంతో పాటు కృష్ణా గోదావరి బేసిన్లో చాలా కలకలాడుతున్న నేపథ్యంలో రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం శ్రావణమాసం గడియలు ఉన్న నేపథ్యంలో ఒక మంచి ముహూర్తం నిర్ణయిస్తారనేది కూడా భక్తులందరూ కూడా చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. పోలీసు అధికారులు ఇప్పటికే ఈ ఆలయ ప్రాంగణాన్ని మొత్తం తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అనుమను కూడా డాగ్ స్క్వాడ్తో తనిఖీ చేస్తూ ఉన్నారు. కాన్వాయ్ సంబంధించిన ట్రయల్ రన్ కూడా నిర్వహించబోతూ ఉన్నారు. పెద్దగుట్టకు చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్ ద్వారా ఇక్కడికి చేరుకొని బాలాలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం ఆలయ అభివృద్ధి పనులన్నింటినీ కూడా స్వయంగా పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు. కట్టడాలను అన్నింటినీ కూడా స్వయంగా పరిశీలించబోతూ ఉన్నారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో అంతా కూడా కట్టుదిట్టినటువంటి ఏర్పాట్లు యాదాద్రిలో చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఓవర్ టు యూ.